హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ గాయత్రిని. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు పెసరట్టు ఎలా చేయాలో చూపిస్తున్నాను. పెసరట్టు అంటే నార్మల్ పెసరట్టు కాదు, ఇది వెరైటీ అన్నమాట. ఫస్ట్ ఇది ఒక అర గ్లాస్ పెసరపప్పును, ఒక గ్లాస్ బియ్యం అన్నమాట. కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఎట్లాగే నైట్ మిగిలిపోయిన మజ్జిగ ఉంటుంది కదండి, ఇందులో నానబెడుతున్నాను నేను. ఇప్పుడు ఇవి ఒక నైట్ అంతా నానబెట్టేసుకోండి. నైట్ ఇందులో వేసేస్తున్నాను ఇవి. ఇప్పుడు దీన్ని నైట్ అంతా నాని ఒక మూత పెట్టేసి నైట్ అంతా నానిద్దామండి. నైట్ అంతా నానిపోయిందండి, ఇట్లా అవుతుంది నానిపోయాక. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం అన్నమాట. ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని ఒకసారి తిప్పుకుందాం అన్నమాట. ఇందులో మనం వచ్చేసి మజ్జిగ యాడ్ చేస్తామన్నమాట, వాటర్ యాడ్ చేయము. ఇప్పుడు మనం వీటికి క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట పిండిలోకి. అలాగే సాల్ట్ కూడా ఇలా ఉప్పుడు మీద ప్యాన్ పెట్టుకొని ముందు హీట్ అయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేయాలి. ఇప్పుడు మనం పిండి వేసేస్తున్నాం. ఇలా పిండిలో మనం సాల్ట్ ఒకటి కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని దోశ వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పైన కొద్దిగా క్యారెట్ అలాగే ఉల్లి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసేసి ఇది కొంచెంసేపు మగ్గనిద్దాం. రెడీ అయిపోయిందండి, ఇంకా మనం తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా మజ్జిగ పెసరట్టు ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని అల్లం చట్నీతో నంచుకుంటే బాగుంటుంది అన్నమాట.